ఈరోజు ఓపిక్గా ఉంటుంటే రోజు రోజుకి శృతి మించిపోతుంది. ఏ మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు మాత్రమే ఆడవాళ్ళ? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆడవాళ్ళు ఆడవాళ్ళు కాదా? మాకు మనసు లేదు, మాకు ఫ్యామిలీ లేదు, మాకు పిల్లలు లేరా? మీరు ఏది మాట్లాడినా అందరూ అడ్జస్ట్ అయ్యి ముందుకు వెళ్ళిపోవాలా? నీ పత్తు ఎవరికి తెలుదో, నువ్వు ఫిల్ములు యాక్ట్ చేసిందా? నువ్వు ఇప్పుడు మా దగ్గర ఉన్నాయి నీ పత్తుకు బయలు పెట్టకూడదని నీ భూ ఫిల్ములు మా దగ్గర ఉన్నా ఎప్పుడు మీరు రిలీజ్ చేయలేదు. నడుస్తున్నాను 98 98లో బిర్యాల కూడా ఎలక్షన్స్కి తెలుగుదేశం పార్టీ ప్రచారానికి వచ్చి నువ్వు ఎవడింటో పడుకున్నావు. నేను అక్కడ ఉన్నాను ఆ వేళ యాజ్ ఏ ప్లానింగ్ బోర్డ్ చైర్మన్గా. ఎందుకు వచ్చావు? అప్పుడు మా పార్టీ మనసు కావు, అప్పుడు యాక్టర్వి ఎవరితో వచ్చావు చెప్పంటావా? నువ్వు గెస్ట్ హౌస్లో ఉన్నావా? రోజా నీ బతుకు ఇప్పమంటావా? ఇప్పలేక కాదు. నాకు ఆడపిల్ల ఉన్నారు, నాకు ఆడ సీన్ అంటే గౌరవించాను. రికార్డ్ డ్యాన్స్ చేసుకునే నువ్వు, నువ్వు ఫిల్మ్లో యాక్ట్ చేసే నువ్వు, కిరాయికి వెళ్ళిందని నువ్వు, ఈ అదృష్టం బాగుండి వేళ మంత్రి అయిపోతే ఈ వేళ ఇష్టానుసారంగా ఎన్టీ రామారావు కుటుంబ మీద వాడు వీడు అది ఇది మాట్లాడతావా? నీ బతుకేమిటి? ఎన్ని భూ ఫిల్మ్ తీయలేవు? ఎంతమందితో నువ్వు కాపురాలు చేసావు? ఎన్ని లాడ్జీల్లో పడుకున్నావు? ఇన్ని మాటలు మాట్లాడితే ఏ ఆడదైనా ఏ విధంగా రాజకీయాల్లో ముందుకు నడుస్తుంది, ఏ విధంగా మహిళల కోసం ఫైట్ చేస్తుంది ఒకసారి మీరు ఆలోచించండి. మహిళలందరూ కూడా సిగ్గు లేకుండా ఈరోజు లోకేష్ ట్వీట్ చేస్తున్నాడు, ఏం తప్పు మాట్లాడాడు బండారు సత్యనారాయణ అని. నేను ఈరోజు అడుగుతున్నా, 10 సంవత్సరాలు మీ పార్టీ కోసం పనిచేశా, 98లో ఎక్కడో ప్రచారానికి వచ్చానంటున్నాడు కదా, మా పార్టీ మనిషి కాదన్నప్పుడు ఎందుకు నన్ను ప్రచారానికి పిలిచారని చంద్రబాబు నాయుడు అడగండి.